హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ BV65 బ్లాగ్స్ భవానీస్ కిచెన్. టుడేస్ రెసిపీస్ వంకాయ అన్నం టమోటా పెరుగు పచ్చడి. ఈ రెండు కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుందండి. బియ్యం శుభ్రంగా కడిగి 1-2 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోండి. రైస్ కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. గిన్నె హీట్ అవ్వగానే 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 స్పూన్ జీలకర్ర, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయల మీద కొంచెం సాల్ట్ చల్లితే తొందరగా మొగ్గుతాయి. కొంచెం పసుపు కూడా వేసి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎర్రగా వేగనవసరం లేదండి, వంకాయలతో పాటు బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా పొడుగుగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి కర్రీలేసి వేసి ఫ్రై చేయండి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అన్నీ వేగేలేపు వంకాయల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా, పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగగానే వంకాయ ముక్కలు వేసుకోండి. ఒకసారి వంకాయలను అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెడితే వంకాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే అడగంటిపోతుంది. 350 గ్రాములు రైస్కి 350 గ్రాములు వంకాయలు తీసుకున్నానండి. 2 సమానంగా తీసుకుంటే రుచి బాగుంటుంది. ముందు రోజు నైట్ 1 కప్పు బఠానీ నానబెట్టి అన్నంతో పాటు బాయిల్ చేశానండి. అవి కలుపుతున్నాను. ఆల్రెడీ బాయిల్ చేశాం కాబట్టి 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. బఠానీ లేకపోతే స్కిప్ చేయండి, లేదా పల్లీలు కానీ జీడిపప్పు కానీ వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగిన సాల్ట్ కారం వేసుకొని కలపెట్టండి. మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలపండి. ఉడికిన అన్నాన్ని ఒకేసారి వేయకుండా సగం అన్నం గిన్నెలో వేసి అడుగు నుంచి వంకాయలన్నీ అన్నానికి కలిసేటట్టు కలిపి మిగిలిన అన్నం కూడా వేసి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే అన్నం మొత్తానికి మసాలాలు బాగా కలుస్తాయి, కలుపుకోవటం కూడా ఈజీగా ఉంటుంది. బాగా కలుపుకున్నాక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు 2nd రెసిపీ టమాటా పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి చేయడం చాలా తేలికండి. 1/2 లీటర్ పెరుగు తీసుకోండి. అందులో రుచికి తగిన సాల్ట్ కొంచెం పసుపు వేసి కలపండి. స్టవ్ మీద తాలింపుకి ప్యాన్ పెట్టుకొని స్పూన్ కంటే తక్కువగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినాక 2 టమోటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటా ముక్కలు ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారినాక పెరుగులో కలుపుకోవాలి. అందులో చిన్న ముక్కలుగా కట్ చేసిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి కలపండి. టమోటా పెరుగు పచ్చడి రెడీ అయిందండి. వంకాయ రైసు టమోటా పెరుగు పచ్చడి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్.